దేవునామానికి వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి ఆగస్టు నెల 5వ తేదీ నూతన కాంక్ష. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుడి. ఫిలిప్పి 2:3. సాధారణంగా యువతకు రకరకాల కోరికలు ఉంటాయి. మంచి కోరికలు ఉండడం తప్పేం కాదు, స్వప్రయోజన కోరికలు వద్దు అని పౌలు ఉద్బోధిస్తున్నాడు. మితిమీరిన స్వప్రయోజన కాంక్షలు తగనివి. ఓరోజు ఒక చిన్న విన్నపంతో జబదయ్య భార్య ప్రభు దగ్గరకు వచ్చింది. అది పూర్తి స్వప్రయోజన కాంక్ష. ప్రభు ముందు మోకరిల్లి, ప్రభు, నీ రాజ్యంలో నా 2 కుమారుల్లో ఒకరిని నీ కుడివైపున ఒకరిని నీ ఎడమ వైపున కూర్చుండబెట్టుకోమని అంటూ ఉంది. మత్తయి సువార్త 20:21. ఆమె ప్రవర్తనకు ప్రభు కదిలించబడలేదు. చూడండి, సర్వజ్ఞుడైన దేవుడిని ఆయన క్రియలను ఎవరూ మార్చలేరు. మానవుల హృదయ రహస్యాలను ఎరిగినవాడు దేవుడు. ప్రభువు ఇలా బదులిచ్చాడు, నీవు అడిగేది ఏమిటో నీకే తెలియదు. నా కుడి ప్రక్కను కానీ నా ఎడమ ప్రక్కను కానీ ఎవరిని కూర్చుండబెట్టుకోవడం నా ఇష్టంలో లేదు. నా తండ్రి ఎవరి కోసం ఆ స్థలం సిద్ధం చేసి ఏర్పాటు చేశాడో వారికి మాత్రమే అది దక్కుతుంది. మత్తయి సువార్త 20:23. ప్రభు ఇచ్చిన ఈ జవాబు మీకు ఏమనిపిస్తుంది? స్వప్రయోజనాన్ని ఆశించి కోరే మీ ఆకాంక్షలు కానీ పథకాలు కానీ ఎప్పటికీ నెరవేరవు. మీ ఆకాంక్ష వెనుకున్న అంతరార్థం ఏమిటో ప్రభువుకు తెలుసు. మీరొక లక్ష్యాన్ని పెట్టుకొని దాని కొరకే పనిచేయండి. తండ్రి యొక్క కృపాతిశయము తోడై తగిన సమయం వచ్చినప్పుడు ఆయన తగిన ఫలితం నీకిస్తాడు. రాత్రికి రాత్రే ఫలితం రావాలని ఏ పని మొదలు పెట్టకండి. ప్రభు నిర్ణయించిన సమయం కోసం ఎదురు చూడండి. ఎందుకంటే దేవుని ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు కదా. ఆయన సమయం మన సమయం వంటిది కాదు. హబక్కుకు 2:23, ప్రసంగి 3:1 చదవండి. ప్రతిదానికి తగిన సమయం అంటూ ఒకటి ఉంటుంది కదా. కనుక ప్రతి కార్యం వెనుక ప్రభు నిర్ణయించిన కాలము ఒకటున్నదని గుర్తుంచుకోండి. ప్రార్థించండి, ఎదురు చూడండి, ఎట్టి పరిస్థితులలోనూ మధ్యలో విరమించకండి. ఎందుకంటే నిన్ను పిలిచిన ఆ ఘనునికి నీకిచ్చిన వాగ్దానాలు నిలుపుకోవడం తెలుసు. ఆయన ఎంతో నమ్మకస్తుడు. తన వాగ్దానం నెరవేర్పులలో ఎన్నటికీ తప్పిపోడు. ప్రార్థన. నా పరలోక తండ్రి, నీ నుండి జవాబు పొందేందుకు నేను అనేక పర్యాయాలు ఆతుర్దా పడేవాడిని. నీ కొరకు ఎదురు చూడడం నాకు నేర్పు. నిన్ను విశ్వసించడానికి, నీపై ఆనుకునడానికి, నీ వాగ్దానాలు తగిన సమయంలో అందుకున్నటకు నాకు నేర్పు. నా ఆకాంక్షలను మించి నేను ఊహించిన దానికంటే, కోరేదానికంటే నీవు ఎక్కువ ఇస్తావు. యేసు ప్రభుని నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ దిన వాక్యం. యెహోవా నా దేవా, నేను నీ శరణు దొచ్చి ఉన్నాను. కీర్తనలు 7:1. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.